ఎస్ 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 రైట్ ఎస్ ఎస్ భోగి చూడొచ్చు మనం ఇక్కడ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడికి అరికపూడి గాంధీ ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి దాని ప్రకారం తాను ఇక్కడికి వస్తున్నానని చెప్పి కూడా గాంధీ చెప్పడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు లోపల గాంధీని ఇక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరికపూడి గాంధీని ఇక్కడ నుంచి ఒకసారి మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు సార్? ఏం జరిగింది? చూసుకుంటా మేము చూసుకుంటా. రండి రండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ రండి రండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. గాంధీ చూడొచ్చు ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధంగా పోలీసుల దూపులాట కూడా లోపలికి అలో చేరేసుకుని కూర్చున్నారు. లోపలికి గాంధీ కుమారుడు ఉన్నారు సార్. ఎందుకోసం వచ్చారు గాంధీ కుమారుడు? ఏం జరిగింది? మీ ఫాదర్ ఇక్కడికి వచ్చారు, ఏం జరిగింది సార్? ఒక తప్పుడు ఎమ్మెల్యే ప్రవర్తన నిరసిస్తూ ఒక నిజాయితీ అయిన ఎమ్మెల్యే పోరాడుతున్నారు. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డికి పాడిగట్టే వెళ్తాం మీ నుంచి. మీ ఫాదరు ఇందాక నుంచి కూడా టెన్షన్ పడుతున్నారు, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు. ఏం చెప్తారు? పోలీసులు అడ్డుకుంటున్నారు, ఏం చెప్తారు? ఈ రోజు అవమానం జరిగింది ఎమ్మెల్యే గారికి మాత్రమే కాదు, యావత్ మహిళా లోకానికి అవమానం జరిగింది. ఈ రోజు వాడిని పాత వేసి వెళ్తాం. గాంధీ మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి చేసినటువంటి ఆయన లోపలికి వెళ్లి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చాం అనే విధంగా కూడా చెప్తున్నారు. ఒక నేను కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒకసారి చూడొచ్చు చైర్ లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ కూడా ఆయనని పక్క తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి.